బ్రహ్మణి వచ్చే గల ఇప్పుడే నేను చెప్పినట్లు నిర్వాణ హోల్డింగ్స్లో షేర్స్ పెరిగినాయి. అది 1,62,00,000 పెరిగింది. అదేవిధంగా మెగాబిడ్లో కూడా నాకున్న షేర్స్ కూడా బ్రహ్మణికి ఇచ్చాను. దాని విలువ 100,000 రూపాయలు. ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ది అదొక 6,00,000 పెరిగింది. బ్యాలెన్స్ ఇన్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ 38,00,000 నుంచి 57,00,000కి పెరిగింది. అదర్ లిక్విడ్ అసెట్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ 39,00,000 నుంచి 81,00,000కి పెరిగింది. సో బ్రహ్మణి టోటల్ అసెట్స్ 13,38,00,000 నుంచి 15,68,00,000కి పెరిగింది. అదేవిధంగా లోన్స్ అండ్ లయబిలిటీస్ చూస్తే 5,60,66,00,000 నుంచి 4,17,00,000కి తగ్గింది. సో బ్రహ్మణి నెట్ అసెట్స్ వచ్చేగల 7,72,00,000 నుంచి 11,51,00,000 పెరిగింది. అంటే 3,80,00,000 బ్రహ్మణి అసెట్స్ పెరిగింది. అదేవిధంగా దేవాంశ హాస్టల్కి వచ్చేగల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అది 2,49,00,000 నుంచి 3,18,00,000కి పెరిగింది. ఇంకో పక్కన ఈ సంవత్సరం తాతయ్య దగ్గర నుంచి 26,440 షేర్లు హెరిటేజ్ గిఫ్ట్ కింద వచ్చింది. సో 26,440 షేర్లు గిఫ్ట్ కింద వచ్చింది ఈ సంవత్సరం. అదేవిధంగా బ్యాలెన్సెస్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ క్యాష్ మార్జినల్గా పెరిగింది, 70,000 అట్లా పెరిగింది. సో పోయిన సంవత్సరం దేవాంశ ఆస్తులు 18,71,00,000 ఉంటే ఇప్పుడు అది 19,42,00,000కి పెరిగింది. అంటే 71,00,000 రూపాయలు పెరిగింది. నిర్వాణ హోల్డింగ్స్ ఉంది, అది మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, మీ అందరూ తెలిసిందే. గత 9 సంవత్సరాల నుంచి నిర్వాణ అసెట్స్ కూడా మేము డిక్లేర్ చేస్తాం జరుగుతుంది. దాంట్లో మీరు చూస్తే అదర్ లిక్విడ్ అసెట్స్ అడ్వాన్స్ అండ్ రిసీవబుల్స్ 3,00,000 పెరిగినాయి. బ్యాలెన్సెస్ ఇన్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది తగ్గింది, 5,00,000 తగ్గింది. వెహికల్ లోన్స్ ఇతర లోన్స్ కూడా తగ్గినాయి. 37,24,00,000 ఉండేది లయబిలిటీస్, అది ఇప్పుడు 34,85,00,000కి తగ్గింది. సో నెట్ అసెట్స్ చూస్తే నిర్వాణది 6,83,00,000 నుంచి 9,10,00,000కి పెరిగింది. అంటే ఈ సంవత్సరం 2,27,00,000కి పెరిగింది నిర్వాణ అసెట్స్. సో ఇది మా కుటుంబ సభ్యులది కానివ్వండి, మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అసెట్స్ అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా మేము ప్రకటిస్తాం జరిగింది. ఇప్పుడే కాదు, ఈ సంవత్సరంతో కలిపితే 9 సంవత్సరాలుగా ఇది మేము ప్రకటిస్తున్నాం.